వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టాక్. మహాకూటమిలో సిపిఎం చాలా తీవ్రంగా నష్టపోయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకు? మేము 5 సీట్లు గెలుస్తాం అనుకున్నాం, 1 సీట్ గెలిచాం, 4 సీట్లు. పోయినసారి 9 ఉన్నాయి, 9 కన్నా హెచ్చు వస్తాయని చెప్పనుకోవాలి, వాస్తవంగా తగ్గుతాయి. ఎందుకంటే 230 స్థానాలు మేము 4 పార్టీలు కలిసి గెలిచినప్పుడు వచ్చిన 9, ఈసారి మేమే హంగ్ వస్తుందా లేకపోతే తక్కువగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో మా స్థానాలు బ్రహ్మాండంగా వస్తాయని మేమేమి ఊహించలేదు. మా వస్తే 5 వస్తాయి, 4 వస్తాయని చెప్పేసి అనుకున్నాం. 3 స్థానాలు మేము అనుకున్నవి గెలవలేకపోయాం. భద్రాచలం, మధిర, నకిరేకల్లు, ఈ 3 స్థానాలు, సంతనూతలపాడు, ఇటువంటివి కొన్ని మేము గెలవలేకపోయాం. దానికి ఒక్కొక్క చోటకు ఒక్కొక్క కారణం. అయితే మా ఓటింగ్ శాతం ఏమీ తగ్గల, మా పార్టీలో వచ్చిన అంతర్గత సమస్యలు, అలాగే పిఆర్పి మా స్థానాల్లో చీల్చిన ఓట్లు. ఉదాహరణకి భద్రాచలంలో 28,000 ఓట్లు పిఆర్పికి వచ్చినాయి. ఇట్లా కొన్ని ఇతర అంశాలు ఇవన్నీ తోడి వచ్చినాయి. కానీ ఓవరాల్గా మా పార్టీ యొక్క గతం నుంచి వస్తున్న నియోజకవర్గాల్లో వస్తున్న సాంప్రదాయకమైన ఓటు అక్కడ తగ్గదు. 1 సీటు మాత్రమే గెలవడం అని చెప్పేసి తప్పకుండా అదొక సెట్ బ్యాక్. కానీ అదేదో ఓట్ బేస్ పోయింది, ఉద్యమం దాగా బలహీనమైపోయింది, దానివల్ల ఓటు తగ్గిపోయిందని చెప్పేసే ఆస్పెక్ట్ ఏం కాదు. అది మళ్ళీ పూడ్చుకోవడానికి పనికొచ్చే స్థాయిలోనే ఉందని మేము అనుకుంటున్నాం. 30 ఏళ్ల క్రితం నాటి పరిస్థితి వాళ్ళ సిపిఎంకు దాపురించిందని చెప్పేసి విమర్శలు వస్తాం. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే మేము 1 గెలిచిన రోజు ఉంది, 2 గెలిచిన రోజు ఉంది, 2 గెలిచి మళ్ళీ 9 గెలిచిన రోజు ఉంది, 1 గెలిచి మళ్ళీ 16 గెలిచిన రోజు ఉంది. ఇంకొక 5 ఏళ్ళు ఆగితే 30 ఏళ్ళ 40 ఏళ్ళు అనేది అర్థమవుతుంది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ కుట్ర జరిగినట్టుగా మీరు ఆరోపించినట్టుగా పేపర్లలో చూశాను. అంతర్జాతీయ కుట్ర కాదు, అంతర్జాతీయ శక్తులు కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఓడించాలని చెప్పేసి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు అణు ఒప్పందం ఉంది, అమెరికా దాన్ని జయప్రదం చేయాలంది. అసలు మేము పోట్లాడింది యూపీఐకి మద్దతు ఇచ్చింది, అటువంటి ఒప్పందాలు చేయకూడదని మద్దతు ఉపసంహరించింది, అటువంటి ఒప్పందాలకు పోతుండు బట్టి. కాబట్టి ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి కానీ వీటికి కానీ నికరంగా పోట్లాడుతుంది సిపిఎం. అలాగే అమెరికాకి స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉన్నాయి మన భారతదేశంలో, దీనికి అడ్డుకుంటుంది సిపిఎం. కాబట్టి ఆ సిపిఎంకి బలం ఎక్కడుంది, అడ్డుకునే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బెంగాల్, కేరళ నుంచి వస్తుంది. అక్కడే వీళ్ళ సీట్ని, వీళ్ళ సంఖ్యని మనం కత్తిరించగలిగితే, ఈ వామపక్షాల మీద ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే బాగుంటుందని చెప్పేసి ఆ శక్తులు కూడా వచ్చినాయి. లేకపోతే అమెరికన్ రాయబారులు ఫలితాలు రాకముందే అందరి దగ్గరికి వెళ్ళి మీరు కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేయ, వాళ్ళ మద్దతు తీసుకోకూడదని చెప్పేసి బహిరంగంగా రోజు తిరుగుతున్న తర్వాత ఏ కుట్ర లేదు, ఏ ప్రయోజనం లేదని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? అంతర్జాతీయ శక్తులు మన దేశంలో ఓటర్లను ఎట్లా ప్రభావితం చేస్తాయని చెప్తారు మీరు? వచ్చి కమ్యూనిస్టుల యొక్క మద్దతు మీద ఆధారపడితే బాగుండదు అని చెప్పేసి చెప్పడం ప్రభావితం. ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు కూడా బెంగాల్ వెళ్ళి నందిగ్రాము లేకపోతే ఇటువంటి అట్లా అమెరికన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి పరిశీలన చేసి ప్రకటన చేసి ఇవన్నీ చేశారు, దాన్ని ఏమని చెప్పేసి అంటాం. అలాగే నందిగ్రామే కాదు, అంతకుముందు దక్షిణ మెదినీపూర్ ప్రాంతంలో ఒక చోట ఘర్షణ జరిగితే ఇతరులు వచ్చి ఆ రకంగా చేసి కేంద్రానికి వెళ్ళి ప్రభుత్వానితోటి మాట్లాడి ఇవన్నీ బహిరంగంగానే చేశారు. బహిరంగంగా చేసినవి మనకు కనపడుతుంటే లోపాయికారిగా చేసిన ఇంకా చాలా 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 అంశాలు ఉంటాయి, అవి కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు బెంగాలు, త్రిపుర ఇవన్నీ బార్డర్ స్టేట్స్, ఆ బార్డర్ స్టేట్స్లో డిస్టెబిలైజ్ చేయడానికి అనేక శక్తుల్ని పంపిస్తున్నారు. వాటికి విదేశీ సంస్థలు, ముఖ్యంగా సిఐ, వీటన్నిటి యొక్క మద్దతు అంతా ఉంది. మరి ఇటువంటి వాటిని అన్నింటినీ ఉంటాం. అందుకని అంతర్జాతీయంగా ఈరోజు సిపిఎం వామపక్షాలు బలహీన పడాలి అని చెప్పేసే శక్తులు అనేక శక్తులనే, అవి కొన్ని బహిరంగంగా పనిచేస్తున్నాయి, కొన్ని ఉన్నాయి. అయితే వాటి మీద వాటి వల్లనే ఓడిపోయామని అంటున్నాను, వాటి ప్రమేయం కూడా ఉంది. వీటినన్నింటినీ ఒక సిమెంట్ చేసి ఒక చోటకు తీసుకురావడం ప్రోత్సహించడంలో వాటి ప్రమేయం కూడా ఉంది.